ఎక్కడైతే పురంధరేశ్వరి పిటిషన్ మీద మార్పులు చేశారో ఆ ప్రాంతంలోనే హింస ప్రజ్వరిల్లింది. నోట్ దిస్ పాయింట్. ఇవాళ మనం ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ పల్నాడు తీసుకున్నాం. పల్నాడులో నేను దిస్ ఇస్ ద థర్డ్ టైం ఐఎమ్ గోయింగ్ టు కంటెస్ట్, మూడోసారి నేను పోటీ చేయబోతున్నాను. గత రెండు ఎన్నికల అనుభవం నాకుంది. ఏ రోజుని కూడా ఇంత పెద్ద ఎత్తున హింస జరిగినటువంటి సందర్భం లేదు. మొన్న ఎన్నికల్లోనే భారీ ఎత్తున హింస జరిగింది. ఎందుకు జరిగింది? కారణం ఏంటి? కొత్తగా ఎస్పీ వచ్చారు, పాత ఎస్పీ పక్షపాత ధోరణితో ఉంటాడని మార్చేశారు. కొత్త ఎస్పీని ఇస్తే బలంగా ఉండాలి కదా, ప్రశాంతంగా జరగాలి కదా. ఎందుకు పూర్వం కన్నా ఎక్కువ హింస జరిగింది అనేది ఇక్కడ పాయింట్ అని మనం చేస్తున్నాం. అంటే ఈ మార్పులు చేర్పుల మీదే కుట్ర జరిగిందా? తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ పురంధరేశ్వరి గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్ర చేశారా? కుట్ర చేసి ఈ పిటిషన్లు పెట్టి ఏదో ఒక విధంగా తాము తమ ఓట్లను, ఫాల్స్ ఓట్లను గందరగోళాలు చేసి ఓట్లు వేయించుకోవడం ద్వారా గెలవాలని అనుకున్నారా అనేటువంటి సందేహాలు కలుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా పల్నాడులోకి వస్తే నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ, ఎవ్రీబడి నోస్ ఇట్. 7-7 గెలిచాం పోయిన ఎన్నికల్లో. ఇవాళ కూడా 7-7 గెలిచే పరిస్థితి ఉన్నది అని మాకన్నా బాగా తెలిసిన వ్యక్తి, అటు పోటీ చేసిన మా పార్టీ వ్యక్తి మొన్నటిదాకా. కాబట్టి దీన్ని ఏదో విధంగా నలిపేయాలి అనేటువంటి కుట్రతో ఇదంతా చేశారనేటువంటి భావన కలుగుతోంది. చాలా చిత్రమైన విచిత్రమైన సంఘటన ఏమిటంటే, ఎన్నికల కమిషన్ ఎవరినైతే అపాయింట్ చేశారో ఎస్పీలుగా, వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఇది చరిత్రలో నేను ఇప్పుడు ఎక్కడ చూడలా. ఎన్నికల కమిషన్ అంతకు ముందు ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు పక్షపాతంగా వ్యవహరిస్తారేమో అనే అనుమానంతో మంచి చరిత్ర కలిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లను ఎస్పీలుగా వేస్తే వాళ్ళు విధి నిర్వహణలో ఫెయిల్ అయ్యారని భావించి, ప్రాథమిక సమాచారం ఉందని భావించి వాళ్ళని సస్పెండ్ చేశారు. ఊరినే బదిలీ కూడా కాదు, దే సస్పెండెడ్ ఫ్రమ్ ది సర్వీస్ ఎట్ ప్రజెంట్. అంత విచిత్రమైన విషయం. దీన్ని ఏ విధంగా భారత ప్రజాస్వామ్యంలో భావించాలని అడుగుతా ఉన్నా. దీని వెనుక నేను ఒకటే మనవి చేస్తున్నా, నేను ఓడిపోతాను అని అనుకున్న రోజున నారా చంద్రబాబు నాయుడు గారు రాక్షసంగా వ్యవహరిస్తాడు. తనకు అధికారం రాదు అనుకున్నప్పుడు హింసను ప్రజ్వరింపజేస్తాడు. ఇది నారా చంద్రబాబు నాయుడు గారి చరిత్ర. ఇవాళ పలనాడులో హింస జరగడానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పురంధరేశ్వరి గారు. ఇక్కడ మార్పుల వల్లే ఇంత హింస జరిగిందని నేను మనం చేస్తున్నాను. ఎంత ఆశ్చర్యం అండి. పోలింగ్ రోజున అలో లక్ష్మణాన్ని అల్లాడుతుంటే, తలలు పగిలిపోతుంటే పోలీసు రీచ్ కాలేకపోయారు కొన్ని ప్రాంతాల్లో, మాచర్లలో కానీ లేకపోతే మన గురజాలలో కానీ, నర్సరావుపేటలో కానీ, సత్తెనపల్లిలో కానీ కొన్ని ప్రాంతాలు వెళుతుంటే అక్కడికి పోలీసులు రీచ్ కాలేదు. కొట్టుకుని కొట్టుకుని ఆలిపోచాలే వాగిపోయారు. ఇది పరిస్థితి. ఒక ఎమ్మెల్యే ఇంటి మీద రాళ్లు వేసే పరిస్థితి నర్సరావుపేటలో. ఎమ్మెల్యే ఇంటి మీదకు వెళ్లి దూకి కార్లు పగలగొట్టి చేసినటువంటి సందర్భం. అదేవిధంగా నాకు సంబంధించి నా చీఫ్ ఎలక్షన్ ఏజెంట్, నా సన్నిల వెళితే కారు మొత్తం పగలగొట్టారు. కంప్లైంట్ చేస్తే పోలీసులు రారు, కేసు రిజిస్టర్ చేశారు. దీన్ని పోటీగా మనం కేసు రిజిస్టర్ చేయాలని ఒత్తిడి చేస్తే దయ్యాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆ కారు అద్దెలు బయలుపోయినాయి కదా, మాల్లుడు కంప్లైంట్ ఇచ్చాడు కదా. మాల్లుడు కంప్లైంట్ ఇస్తే వాళ్ళు కూడా మా ఇంకో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు తీసుకోమంటున్నారు. ఇక్కడ ఒక సిఐ గారు ఉన్నాడు, ఆ రాంబాబు, దాన్ని కూడా రిజిస్టర్ చేయాలనుకుంటున్నాడు. ఇది ఇంత దారుణంగా ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్, దారుణంగా ఫెయిల్యూర్ అయ్యి ఎన్నికల సమయంలో ఫెయిల్యూర్ అయింది ఇక్కడ పల్నాడులో పోలీస్ వ్యవస్థ. నేను ఇంతకు ముందు కూడా ఆరోపణ చేశాను. ఇవాళ కూడా సిట్ అధికారులని, ఎవరైతే వినీత్ బ్రిజ్వాల్ నాయకత్వంలో ఒక సిట్ ఫామ్ చేశారో ఎన్నికల కమిషన్, ఆ బృందాలన్నీ కూడా తిరిగి ఇవాళ ఏం జరుగుతుంది, ఎలా జరిగింది అనే దాని మీద విచారణ చేస్తూ ఉన్నారు. నేను నర్సరావుపేట వెళ్ళి ఆ బృందాన్ని కలవటం జరిగింది. వారికి చాలా వివరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, నేను చెప్పినటువంటి ఇన్పుట్స్ కూడా తీసుకోమని చెప్పాను. ముఖ్యంగా పోలీసు వారు లోయర్ లెవెల్లో తెలుగుదేశంతో కొయ్యలేకపోయారు.
దే హావ్ టేకెన్ మనీ ఫ్రమ్ టీడీపీ పీపుల్, టీడీపీ పీపుల్ కన్నా లక్ష్మణ్ దగ్గర, వాళ్ళ అబ్బాయి దగ్గర డబ్బులు తీసేసుకున్నారు. సిఐలు ఎస్ఐలు ఐ నో ఎవ్రీథింగ్ బడీ, కొంతమంది తీసుకోలేదు అనుకోండి, అది వేరే అంశం. అందరూ నేను ఒకటి మనవి చేశాను పోలీసు వారికి కూడా, ఆ సిట్లో ఉన్న వారికి కూడా, మీరు తెలుసుకోదలుచుకుంటే పోలీసు వారు చేసిన తప్పులు కానీ లంచాలు కానీ 5 నిమిషాల్లో మీరు తెలుసుకునేటువంటి అధికారం మీకుంటుంది, తెలుసుకోగలిగిన శక్తి కూడా మీకుంటుంది అని ఈ సందర్భంగా నేను వారికి చెప్పాను. వారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తారని నేను భావిస్తున్నాను. వాస్తవానికి ఇంత దారుణంగా పల్నాడు ప్రాంతంలో ఇంత దారుణంగా ఫెయిల్ కావడానికి దీని మీద అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎన్నికల సమయంలో ఫెయిల్ అయ్యారు, ఫెయిల్ అయితే గందరగోళం అయింది. ఈ మూల్యం ఎలా చెల్లించని చెప్పండి, నాకు అర్థం కాదు. కొన్ని బూతులు అయితే ఆక్యుపై చేసుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా దొంగోట్లు వేసుకున్నారు, రీపోలింగ్ అడిగితే నేను ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఇంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఎందుకు కల్పించబడ్డాయో ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని నేను సిట్ అధికారులకు వివరంగా చెప్పడం జరిగింది. సిట్ అధికారులు కూడా ఆ పద్ధతుల్లో విచారణ జరుపుతారనేటువంటి భావనతో నేను ఉన్నానని కూడా మనం చేస్తాను. ఏసి లేదా నేను ఆ విధంగా భావిస్తున్నాను. ఇంత దుర్మార్గమైనటువంటి ఆలోచన మరి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఆలోచన చేయాలి. ఇప్పటికీ పోలీసుని ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే ఏమైంది చెప్పండి, పోయిన కాలం తిరిగి వస్తుందా, తలలు పగిలిన తలలు అతుక్కుంటాయా? చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఏర్పడింది, దీన్ని గమనించాలని కూడా నేను మనవి చేస్తున్నాను. అంతేకాదు నా నియోజకవర్గంలో ఇవాళ కూడా తొండపి అనే గ్రామం అనాథగా అల్లాడుతూ ఉందని మనవి చేస్తున్నాను. టోటల్ ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఊరు వదిలి వెళ్ళిపోయి అక్కడో ఇక్కడో తలదాచుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దారుణం అండి. ఒక కల్చరల్ సొసైటీలో, ఒక రక్షణ కలిగినటువంటి సొసైటీలో, ఒక ప్రజాస్వామ్యంలో ఊరు ఊర్లో ఉన్న ముస్లిం మైనారిటీస్ అందరూ కూడా ఎక్కడెక్కడికో పిడుగురాళ్ళ దూర ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందంటే ఏమిటి, ఇంకా మానవ సమాజం ఉందా లేదా ఆలోచన చేయమని మనం చేస్తున్నాం. ఇందాక ఆ సిట్ అధికారిని కలిసినప్పుడు కూడా చెప్పారు, తొండపిలో శాంతి భద్రతలు లేవు, ఎక్కడెక్కడో తలదాచుకున్నారు, వాళ్ళందరినీ తీసుకురండి, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఇళ్లలో ఉండే విధంగా చేయాలని. ఏం చేశారండి తొండపిలో? ఇళ్ళు తగలేశారు, ముస్లిమ్స్ ఇళ్ళు తగలేశారు. అంతేకాదు ముస్లింలు బైకులు బళ్ళు మొత్తం తగలేశారు. దారుణంగా ప్రీ ప్లాన్డ్గా చేసి పోలింగ్ అయిపోయిన రోజు సాయంత్రం చాలా దారుణంగా వ్యవహరించారు. అలాగే మాదల్లో కూడా జరిగింది, మాదల్లో తట్టుకోగలిగారు, కానీ తొండపిలో మాత్రం తట్టుకోలేక గ్రామాలు వదిలి పారిపోయినటువంటి పరిస్థితి చాలా చోట్ల నుంచి నాకు ముస్లింస్ ఫోన్ చేస్తున్నారు, ఏమండి తొండపి వాళ్ళు మా దగ్గరికి వచ్చారు, వాళ్ళు రక్షణ కల్పిస్తున్నాం, ఏంటండి తొండపి ఎప్పుడు వెళ్తారు ఏంటని. నేను మనవి చేస్తున్నాను, మీ ద్వారా సిట్కి మనవి చేస్తున్నాను, మీ ద్వారా పోలీస్ అధికారులకు మనవి చేస్తున్నా, కొత్త ఎస్పీ గారు ఇంకా జాయిన్ అయినట్టుగా లేరు, వాళ్ళందరికీ మనవి చేస్తున్నా, తొండపిలో శాంతి భద్రతలు నెలకొల్పే విధంగా చూడండి. ఎవరైతే ఇళ్ళు వదిలి పారిపోయి ఎక్కడో తలదాచుకుంటున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. ఇలాంటి పరిస్థితి నేను ఈ మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు. ఊళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి, లాండ్ ఆర్డర్ ఏమైపోయింది ఈ సమాజంలో అనేటువంటి బాధ కలుగుతూ ఉంది. తొండపి మీద దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి ఇళ్లను సరిచేసి ఎవరైతే పారిపోయి బతుకుతున్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత మానవతా దృక్పథంతో కూడా ఉంది, చట్ట ప్రకారం కూడా ఉంది. ఆలోచన చేయమని మనవి చేస్తున్నా, నేను భావిస్తున్నాను. ఈ సిట్ వచ్చిన తర్వాత అనంతపూర్లో కానీ లేదు పల్నాడులో కానీ విచారణ జరిగిన తర్వాత చాలామంది నేరస్తులు, ముఖ్యంగా దీనిలో నేరస్తులు పోలీసు వారే, బయట వారు ఏం కాదు. డబ్బులు ఇస్తే తీసుకున్న వాళ్ళు, సమయానికి డ్యూటీ చేయని వారు, అలసత్వం వహించేవారు, మీ నువ్వు చేసుకోరా బాబు అనేవాడు, వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను సిట్ వారికి కూడా చెప్పాను, ఎవరైతే క్యాండిడేట్స్ దగ్గర డబ్బులు తీసుకున్నారో, మెతగ్గా ఉండాలని ప్రవర్తించారో వారందరి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అదేవిధంగా సత్యనపల్లిలో ఉన్నటువంటి రాంబాబు అనే సిఐ మీద కూడా నేను ఎన్నికల కమిషనర్కి రిటర్న్గా ఇచ్చాను, ఎస్పీకి రిటర్న్గా ఇచ్చాను, ఐజీకి రిటర్న్గా ఇచ్చాను, సిట్ వారికి కూడా రిటర్న్గా ఇచ్చాను. దాని మీద కూడా విచారణ జరిపి యాక్షన్ తీసుకోవాలి. కొంతమంది పోలీస్ అధికారుల మీద నేను మనవి చేస్తున్నాను. ఇంత అరాచకం జరిగిన తర్వాత, ఇంత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ అయిన తర్వాత, ఇంత దౌర్జన్యాలు జరిగిన తర్వాత, ఇంత వైఫల్యం జరిగిన తర్వాత పోలీసు వారి మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఇంకా సమాజం ఉండదని కూడా మనం చేస్తున్నాం. ఒక తప్పు చేసిన వారి మీద శిక్ష జరగాలి,
జరిగినప్పుడు సమాజం బాగుపడుతుంది, మళ్ళీ భయం వేస్తుంది, ఎస్ మనం డ్యూటీ చేయడం సరిగ్గా చేయకపోతే ఇంకా మనకు శిక్ష తప్పదు అనేటువంటి భావన కలిగే విధంగా ఈ సిట్ న్యాయం చేస్తుందని, ఖచ్చితంగా ఎవరైతే పోలీసు అధికారులు అలసత్వంతో ఉన్నారో, ఎవరైతే కరప్ట్ అయ్యి డ్యూటీని చేయలేదో వాళ్ళందరి మీద వేటు వేయవలసిన అవసరం ఉంది. ఇప్పటికే కొంతమంది సస్పెండ్ చేశారు, అవసరమైతే రిమూవ్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. ఎన్నికల సమయంలో పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అయితే ఎంత దారుణాలు జరుగుతాయి, ఫలితాలు తారుమారు అవుతాయి, ప్రజల యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయలేని పరిస్థితి వస్తుంది. కాబట్టి పోలీసు అధికారులు దీని మీద యాక్షన్ తీసుకుంటారని, రాజ్యాంగం వారికి కల్పించినటువంటి హక్కును సద్వినియోగం చేసుకుంటారనేటువంటి విశ్వాసంతో నేను ఉన్నాను. అదే విషయాన్ని వారికి కూడా చెప్పడం జరిగిందని కూడా ఈ సందర్భంగానే మనం ఎవరైనా అటువారైనా ఇటువారైనా మా వాళ్ళు కూడా కొన్ని చోట్ల అగ్రెసివ్గా ఉంటే ఉండవచ్చు, నేను కాదు నాన్న, దట్ ఇస్ ఆల్సో ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్. ఒక చోట బ్రేక్ చేసినట్టయితే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా బ్రేక్ అయిపోతారు. అలసత్వంగా వ్యవహరించినటువంటి వారి మీద తప్పనిసరిగా యాక్షన్ తీసుకోవాలని మీ ద్వారా అధికారులను కోరుతున్నాను. చట్టాన్ని కూడా చట్టం కూడా తన పని తాను చేసుకుంటుందని భావిస్తున్నాను. ఏంటంటే ఎవరైతే తెలుగుదేశం దగ్గర డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నారో, ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చిన్న విషయం, ఒక జెన్యున్ కేసు ఉందనుకో, జెన్యున్ కేసు కౌంటర్ కేసు, ఒక ఫాల్స్ కేసు పెట్టిస్తున్నాడు ఈ పోలీస్ ఆఫీసర్, ఫర్ ఎగ్జాంపుల్ రాంబాబు, అన్ని ఎస్ఐకి ఫోన్ చేసి ఆ కేసు ఇచ్చేయండి ఈ కేసు ఇచ్చేయండి అని చెప్తున్నాడు. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా, ఎలక్షన్ రోజు జరిగినటువంటి ఒక దౌర్జన్యం మీద, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను, అది రిజిస్టర్ చేశాను, నన్ను ఇబ్బంది పెట్టాను, ఇవాళ కంప్లైంట్ తీసుకొస్తున్నారు. కంప్లైంట్ తీసుకొస్తే అర్థం అయిపోతుంది కదా పోలీస్ వాళ్ళకి, అర్థం కదా మొన్న ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద ఇవాళ మళ్ళీ కంప్లైంట్ ఇస్తున్నారంటే ఫాల్సా, అది జెన్యున్ అనడానికి ఏదైనా గాయమైనా ఉండాలి, ఏదైనా నష్ట ప్రాపర్టీ నష్టపోయినా ఉండాలి. ఆ రెండు కనపడుకోకుండా కేసు రిజిస్టర్ చేస్తే కేసు అండ్ కౌంటర్ ఉంటే ఏదో చేయొచ్చు అనేటువంటి భావనతో ఉన్నారు. నాకు అదే విషయం, నాకు నాగిపాడు విషయంలో నాగిపాడు నుంచి ఫోన్ చేశాడు, ఏమండి వాళ్ళు కేసు ఇస్తున్నారండి అంటే వాళ్ళకి ఫోన్ చేశాడు, ఏమైనా మేము చేయింది కేసు ఎందుకు ఇస్తానని అడిగారు లోకల్ వాళ్ళు. మీరు ఇచ్చారుగా అందుకని మేము కూడా ఒకటి ఇస్తున్నాం కేసు, సిఐ రాంబాబుని చెప్పి రాంబాబు రిజిస్టర్ చేస్తానండి లోకల్గా. ఇలా ఫాల్స్ కేసెస్ రిజిస్టర్ చేసి, ఒక జెన్యున్ కేసు మీద ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసి బెదిరించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా అన్యాయం. అటు పెట్టా ఇటు పెట్టామండి కేసు, మేము జాల ధర్మంగా ఉన్నామని చెప్తున్నారు పోలీసు. ధర్మం ఎటు ఉందో అటు ఉండాలి తప్ప అటు ఇటు కేసులు పెట్టి మేము రెండు వైపులా సమానంగా ఉన్నామని కూడా కరెక్ట్ కాదు. బాధితుడు ఇచ్చినటువంటి రిపోర్టుని మీరు రిజిస్టర్ చేయండి, బాధితుడు కాకుండా ఫాల్స్గా ఇచ్చినటువంటి కేసుని రిజిస్టర్ చేస్తే అది ఫాల్స్ కేసు అది కరెక్ట్ కేసు సుపీరియర్ ఆఫీసర్ చాలా ఈజీగా కనిపెట్టగలడు. వాళ్ళకి ఆ విచక్షణ జ్ఞానం ఉంటుంది పోలీసు వారికి. ఎస్పీ న్యూగా వచ్చేటువంటి ఎస్పీ గారు వాటిని పరిశీలించాలని, వాటిని రివ్యూ చేయాలని, సిట్టును కూడా వాటిని రివ్యూ చేయాలని, విచ్ ఇస్ ద ఫాల్స్ కేస్ విచ్ ఇస్ ద కరెక్ట్ కేసు తెలుసుకోవాలని, ఫాల్స్ కేసు రిజిస్టర్ చేసినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్ మీద యాక్షన్ కూడా తీసుకోవాలని నేను ఈ సందర్భంగా కోరుతున్నాను.